తిరుమల గర్భగుడిలోని శ్రీవారికి అభిషేకాలకు పూజలకు వాడే పాలు, నెయ్యి, వెన్న ఆకులు, పుష్పాలు ఒక రహస్య గ్రామం నుండి వస్తాయని మీకు తెలుసా? ఈ గ్రామం శ్రీవారి ఆలయానికి దాదాపు 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి గ్రామస్తులు చాలా అంటే చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటారు. ఇక్కడి స్త్రీలు రవికలు కూడా ధరించరని చెప్తుంటారు. అయితే ఇక్కడికి సామాన్యులకు ప్రవేశం ఉండదు. కేవలం ఆ గ్రామానికి చెందిన వారు మాత్రమే ఆ గ్రామంలో అడుగుపెట్టాలి. వెంకటేశ్వర స్వామివారి విగ్రహానికి జుట్టు ఉంటుంది. ఇది అస్సలు చిక్కుపడదని అంటుంటారు. శ్రీవారు భూమి మీదకు వచ్చిన తర్వాత ఒక ఊహించని ప్రమాదంలో జుట్టును కోల్పోయారట. ఇది తెలిసిన నీలాదేవి అనే గాంధర్వ రాకుమారి తన శిరోజల నుంచి కొంత భాగం ఆయనకు ఇచ్చింది. అందుకు ఆయన అంగీకరించి జుట్టు కోల్పోయిన ప్రాంతంలో అతికిస్తారు. అప్పటి నుంచి తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులు స్వామివారికి తల నీలాలు సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అందరికీ తెలిసింది. దేశంలోనే అత్యంత సంపద కలిగిన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన తిరుమలలో ఎన్నో ఆసక్తికర రహస్యాలు దాగి ఉన్నాయి. అవేంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మళ్ళీ మళ్ళీ తిరుమల దర్శనానికి వెళ్ళాలి అనిపిస్తుంది. రోజు 1 లక్ష నుండి 2 లక్షల మందికి పైగా భక్తులకు దర్శనమిచ్చే వెంకటేశ్వర స్వామి సంపదను తూచడం అంటే అంత సులభమేమీ కాదు. దాదాపు 11 టన్నులకు పైగా ఆభరణాలు స్వామివారికి ఉన్నట్టు చెబుతారు. నవంబర్ 7వ తేదీ 1979లో తిరుమలలో జరిగిన ఒక సంఘటన. చిమ్మ చీకటి అర్ధరాత్రి వరణ జపం ప్రారంభానికి కొద్ది గంటల ముందు ఆ తిరుమల వెంకటేశ్వరుని ఆలయంలో భారీగా వేలాడే కాంస్య గంటలు వాటంతటవే మోగడం ప్రారంభించాయి. తిరుమల కొండలపై ఆ గంటల శబ్దం తప్ప ఆ ప్రాంతమంతా నిశ్శబ్దంతో నిండిపోయింది. ఆ సమయంలో ఆలయంలో ఎవ్వరూ లేరు. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. దీంతో ఆ తిరుమలేశుడే ఆ గంటలని మోగించాడని అందరూ నమ్ముతారు. ఈ సంఘటన తిరుమల కొండ పుణ్యక్షేత్రం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. బాలుడి రూపంలో ఉన్న స్వామివారిని గుణపంతో అనంతలు వారు కొట్టడం జరుగుతుంది. దీంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తం వస్తుంది. అప్పటి నుండి స్వామివారి గడ్డానికి గంధం పోయడం సాంప్రదాయంగా వస్తుంది. ఆ గుణపం గుడి ముందు మహాద్వారానికి కుడివైపున ఉంటుంది. స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తారు. అయితే ఆయన గర్భగుడి కుడివైపున ఉంటారు. స్వామివారి విగ్రహం వెనుక వైపున సముద్ర హోరు వినిపిస్తుంది. స్వామి వీపుపైన చేయి పెడితే ఆ హోరు స్పష్టంగా వినిపిస్తుంది. స్వామివారిని రోజు కింద వైపు పంచ పైన చీరతోనూ అలంకరిస్తారు. సాధారణంగా ఆలయాల్లో దేవుడికి అలంకరించిన పువ్వులను భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. అయితే శ్రీవారి విగ్రహానికి అలంకరించిన పువ్వులను అస్సలు బయటకు తీసుకురారు. వాటిని స్వామివారి వెనుక వైపున విసిరేస్తారు. చిత్రమేంటో తెలుసా? ఆ పువ్వులు తిరుపతికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉండే వేర్పేడులో తేలుతాయి. స్వామి విగ్రహం వెనుక ఉండే జలపాతం ద్వారా అవి అక్కడికి చేరుతాయని చెప్తుంటారు. స్వామివారి విగ్రహం వెనుక భాగం ఎప్పుడు కూడా చెమ్మగా ఉంటుంది. ఎన్నిసార్లు తుడిచినా తడి తగులుతూనే ఉంటుంది. వెంకటేశ్వర స్వామి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. నిజరూప దర్శనం సమయంలో స్వామివారికి అలంకరించే చందనాన్ని తొలగించినప్పుడు లక్ష్మీదేవి రూపం అచ్చులా వస్తుంది. ఆలయంలో స్వామి విగ్రహం వద్ద ఏ రోజు దీపాలు కొండెక్కవు. నిత్యం వెలుగుతూనే ఉంటాయి. ఆ దీపాలు కొన్ని వేల సంవత్సరాల నుండి అలా వెలుగుతూనే ఉన్నాయంటే నిజంగా ఆశ్చర్యకరమే. 19వ శతాబ్దంలో స్వామివారు ఆలయం వద్ద ప్రత్యక్షమైనట్టు చెబుతుంటారు. ఆ ప్రాంతాన్ని పరిపాలించిన ఓ రాజు గుడి వద్ద తప్పు చేసినందుకు వాళ్ళని ఉరితీసి ఆలయ గోడలకు వేలాడదీశాడని, దీంతో ఆలయాన్ని 12 ఏళ్లపాటు మూసివేశారని చెప్తారు. ఆ సమయంలోనే స్వామివారు ప్రత్యక్షమైనట్టుగా స్థానికులు చెబుతారు. సాధారణంగా పచ్చకర్పూరానికి ఎలాంటి రాతి విగ్రహమైన బీటలు వారుతుంది. అయితే శ్రీవారికి నిత్యం కర్పూరాన్ని రాస్తున్న చెక్కు చెదరకపోవడం విశేషం. అలాగే ఈ విగ్రహం దాదాపు 110 డిగ్రీల ఫారెన్హీట్తో ఉంటుందట. అయితే ఆలయం సముద్రమట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉండడం వల్ల ఆ ప్రభావం కనిపించట్లేదు. ప్రతి గురువారం విగ్రహానికి నిర్వహించే పవిత్ర స్నానం సందర్భంగా ఆభరణాలన్నీ తొలగిస్తారు. ఆ సందర్భంగా గర్భగుడిలో తీవ్ర ఉక్కపోత ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం బాగా పురాతనమైనది. యాత్రికులలో అత్యంత ప్రాచుర్యం పొందిన క్షేత్రం ఇది. ఇది తిరుమల కొండపై 7వ శిఖరం వద్ద ఉంది. స్వామి పుష్కర నది దక్షిణాన ఉంటుంది. ఈ ఆలయం సాంప్రదాయ ద్రావిడ నిర్మాణ శైలిలో
నిర్మించబడింది. 2.5 ఎకరాల వైశాల్యంలో ఉన్న ఈ ఆలయంలో 8 అడుగుల పొడవైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాన్ని ఆనంద నిలయ దివ్య విమానంగా పిలువబడే బంగారు తాపడ శిఖరం కింద ఉంచుతారు. ఈ విగ్రహం కళ్ళు కర్పూర తిలకంతో నింపుతారు. ఈ విగ్రహాన్ని జాతిరాళ్లతో అలంకరిస్తారు. ఇక్కడి సాంప్రదాయం ప్రకారం ముందుగా మనం వరహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించాకే వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాలి. ఇక్కడ మరో ఆశ్చర్యం గొలిపే విషయం ఏంటంటే, శ్రీ వెంకటేశ్వర స్వామి మూల విరాట్కు ప్రతి శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు జరిగే అభిషేకమే శుక్రవారాభిషేకం. ఇది చాలా ప్రత్యేకమైంది. పునుగు, కస్తూరి, జవ్వాది, మున్నగు, సుగంధ పరిమళాల ద్రవ్యాలతో, ఆకాశగంగ తీర్థంతో సుమారు 1 గంట పాటు అభిషేకం జరుగుతుంది. శ్రీవారి అభిషేకంలో వాడే పునుగు పిల్లి తైలం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పిల్లి ప్రత్యేకతను కూడా వారు వివరించారు. ఈ పిల్లిని ఇంగ్లీష్లో సివిట్ టోడీ క్యాట్ అని కూడా పిలుస్తారు. ఈ పిల్లి తన శరీరం నుండి వచ్చే చెమట ఆరిపోయాక దాని చర్మంపై 1 తైలంలా అంటుకుంటుంది. ఈ తైలం ఎంతో సుగంధ పరిమళాలను వెదజల్లుతూ ఉంటుంది. సుగంధ పరిమళాలు వెదజల్లే ఈ పునుగు పిల్లి తైలాన్ని సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామివారికి ఉపయోగిస్తారు. శ్రీవారి శుక్రవారాభిషేక సేవలో ఈ పునుగు పిల్లి తైలాన్ని వాడతారు. అత్యంత అరుదుగా లభించే సుగంధ ద్రవ్యాలకు కారకుడు శుక్రగ్రహం. జాతకంలో శుక్రగ్రహ దోషాలున్నవారు పునుగు పిల్లి తైలంతో అభిషేకం చేయిస్తే శుక్రగ్రహ దోష నివారణ జరుగుతుంది. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత కాస్తంత పునుగు తైలాన్ని విగ్రహానికి పులుముతారు. ఈ పునుగు పిల్లిని 1 ఇనుపజాలిలో ఉంచి వాటిలో చందనపు కర్రను నిలబెడతారు. దాని శరీరం ద్వారా విడుదలయ్యే చెమట కొద్దిసేపటికి ఆరిపోయి దాని చర్మంపై అతుక్కుంటుంది. అయితే జల్లెడలో ఉంచిన చందనపు కర్రకు దాని చర్మం తాకడం ద్వారా ఆ తైలం కర్రకు అంటుకుంటుంది. ఆ విధంగా పునుగు పిల్లి నుండి తైలాన్ని సేకరిస్తారు. ఈ తైలం కోసం గోశాలలో వీటిని పెంచుతున్నారు. వీటి ద్వారా వచ్చే సుగంధ పరిమళాలతో కూడిన ఈ తైలాన్ని శ్రీవారి అభిషేకం తర్వాత విగ్రహానికి పూస్తారు. ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న ఈ పునుగు పిల్లి జాతి అంతరించిపోయే ప్రమాదంలో ఉందని అటవీ అధికారులు తెలియజేస్తున్నారు. పునుగు పిల్లులు శేషాచల అడవుల్లో మాత్రమే ఉన్నాయి. అవి కూడా వేలపై లెక్కించి అతి తక్కువ సంఖ్యలో మాత్రమే. అందుకే అంతరించిపోయే అరుదైన జీవుల జాబితాలో ఉంది పునుగు పిల్లి. మొదట్లో శ్రీవారి సన్నిధంలో 4 పునుగు పిల్లుల్ని సంరక్షించేవారు. అటవీ వన్యప్రాణి చట్టాలు అందుకు అంగీకరించకపోవడంతో వాటిని తిరుపతి ఎస్వి జూ పార్కులో ఉంచి రక్షిస్తున్నారు. ప్రస్తుతం ఎస్వి జూ పార్కులో 3 పునుగు పిల్లులు మాత్రమే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు బ్రెయిన్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.